దయ్యాలంటే ఎంతో మందికి భయం ఉంటుంది ఎందుకో వాటి గురించి తెలుసుకోవాలన్నా మాట్లాడాలన్నా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరేమో దయ్యాలు ఉన్నాయంటారు మరి కొందరేమో అంత ట్రాష్ అది అబద్ధం అంటారు ఇలా ఉన్నాయో లేవో తెలియని వాటి మీద పుకార్లు మా నెన్నో రియల్టీ కథలు అలాగే కొన్ని ఎపిసోడ్స్ స్టోరీస్ మూవీస్ ఇలా చాలా వస్తూనే ఉన్నాయి ఈ మధ్యన మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు రియల్టీగా ఒక ఇంట్లో దెయ్యం ఉందో లేదో చూడడానికి వెళ్ళి దానిపైన వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని షూట్ చేస్తూ మూవీస్ లాంటి స్టోరీ ఒకటి పెట్టారు అదే విధంగా ఒక దెయ్యాల భవనం మలేషియాలో ఉంది ఆ భవనం దెయ్యాల భవనం అని అందులో చాలా వరకు దెయ్యాలు ఉన్నాయని ఎంతో మంది లోపలికి వెళ్ళి చనిపోయారని వాళ్ళ అడ్రస్లు కూడా ఇంతవరకు కనిపెట్టలేదని చాలా మంది చెబుతుంటారు అలాంటి ఆ దెయ్యాలు ఉండే ఆ భవనానికి నిజంగానే కొంతమంది చూడడానికి వెళ్ళారు వారిలో పదహారేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు ఎంతమంది చెప్పినా వినకుండా ఆ పదహారు సంవత్సరాల ఆ అబ్బాయి కూడా కొంతమందితో కలిసి సూర్యుని వెలుగుండగానే ఉదయాన్నే ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో గాని కొంతసేపటికి ఒక గదిలో చచ్చిపై పడున్నాడు ఇది నిజంగానే జరిగింది అతను దేయాలు చంపిస్తాయని చాలా మంది చెప్తుంటే లేదు అక్కడ ఏదో చూసి టెన్షన్తో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని ఇంకొంతమంది అంటున్నారు ఇదేంటో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మలేషియాలో పహంగ్ అనే రాష్ట్రంలో బెంటాంగ్ అనే ఒక భవనం ఉంది ఆ భవనంలో చాలా వరకు దయ్యాలు ఉన్నాయని లో లోపలికి వెళ్లే వారు చనిపోతారని తిరిగి వెనక్కి ఎప్పటికీ రారని చాలా మంది చెప్తుంటారు ఇది అబద్ధం అని అది ప్రూవ్ చేయడానికి కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఒక పదహారు వేల కుర్రాలు కూడా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళాడు ఇదంతా కూడా ఈ మధ్యనే జరిగింది మొన్న డిసెంబర్ ఒకటో తేదీనే అది చూడడానికి చాలా పెద్ద భవనం చాలా భయంకరంగా ఉంటుంది లోపల ఎవరు లేకపోవడం వల్ల ఎవరు మెయింటైన్ చేయకపోవడం వల్ల అంత చీకటిగా ఉంటుంది గదులు పెద్ద పెద్దవిగా విశాలంగా పట్టి చాలా భయంకరంగా పురాతన ఫర్నిచర్తో ఉండడం వల్ల సూర్యుడు యొక్క వెలుగు లోపలికి రాకుండా చీకటిగా ఉంది అయితే ఈ ఫ్యామిలీ అంతా లోపలికి వెళ్ళారు ఫ్యామిలీ అందరూ కలిసి ఒక్కొక్క రూమ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటూ వెళ్ళారు అది చూడడానికి చాలా పెద్ద గదులు కదా ఎంతవరకు తిరిగినా చూడడం తరగట్లేదు అయితే ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్క గదిలోకి ఇద్దరు ముగ్గురు కలిసి వేరే గదిలోకి వెళ్ళడం స్టార్ట్ చేశారు పగలే కదా ఏముండవులే అనుకొని అనుకుని ఆ పదహారు సంవత్సరాల అబ్బాయి కూడా ఒంటరిగా వేరే గదులోకి వెళ్ళి చూస్తూ ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తున్నాడు అది ఉదయమే కదా సూర్యుని వెలుగు కూడా ఉంటుందిలే పర్లేదులే అనుకుని ఆ అబ్బాయిని ఎవరు పట్టించుకోలేదు ఆ విధంగా ఆ అబ్బాయి ఒక్కొక్క గది చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత అందరు వేరే గదులు తిరుగుతున్నప్పుడు పెద్దగా శబ్దం వినిపించిందంట ఏంటి ఆ శబ్దం అనుకో కొన్ని అందరూ భయపడిపోయి ఒకరికొకరు కలుసుకుంటూ అందరూ వెళ్ళి చివరికి ఆ అబ్బాయి ఉండే గదిలోకి ఆ అబ్బాయి పేరు పిలుస్తూ పిలుస్తూ వెళ్లారు ఎంత పిలిచినా అబ్బాయి నుంచి రెస్పాన్స్ లేదు వాళ్ళందరికి చాలా భయం వేసింది వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తే ఆ అబ్బాయి కదలలేని స్థితిలో అలా పడిపోయి ఉన్నాడు అయితే వాళ్ళు ఎంత ట్రై చేసినా ఎంత లేపినా ఆ అబ్బాయికి శ్వాస అందట్లేదు అసలు రెస్పాన్స్ లేదు వెంటనే వాళ్ళు ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చి హాస్పిటల్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ఫోన్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళారు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టర్స్ ఏం చేశారంటే ఆ అబ్బాయి హార్ట్ అటాక్తో చనిపోయాడని నిర్ధారించారు కానీ దీన్ని ఆ ప్రాంతం నుండేవారు ఆ బంగ్లా గురించి తెలిసిన వారు మాత్రం కొట్టిపడేస్తున్నారు ఆ అబ్బాయి తో చనిపోలేదని పదహారు సంవత్సరాల అంత చిన్నవాడు తో ఏం చనిపోతాడని అది ఆ దెయ్యాల పనేనని వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఆ బంగ్లాలోకి వెళ్ళారని అందుకే ఆ దెయ్యమే వాళ్ళని చంపిందని ఏదో రూపంలో వచ్చింది ఆ అబ్బాయిని భయపెట్టి చంపేసిందని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్నారు అసలే అది బూత్ బంగ్లా అందువల్ల స్థానికులు అతన్ని దెయ్యాలే చంపాయని ఖచ్చితంగా చెప్తున్నారు కానీ డాక్టర్లు ఏమంటున్నారంటే ఆ అబ్బాయిది చాలా వీక్ హార్ట్ అని అలాంటి వాళ్ళకి ఏ చిన్న భయం కలిగినా గుండు జబ్బు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆ కోణంలో చూస్తే అతను ఒంటరిగా బాణంలో తిరుగుతున్నప్పుడు ఏదో నీడనో లేదో ఏదో బూజునో లేకపోతే ఇంకేదైనా కింద వస్తు పడిపోవడం వల్ల అది దెయ్యం అనుకుని ఆ భ్రమలో అతను గుండె ఆగి చనిపోయాడని చెప్తున్నారు ఏదేమైనా అలాంటి ఏజ్లో ఉండే కుర్రాడు అంత పిరికొస్తుడైతే అసలు ఆ ఇంట్లోకి వెళ్ళడని అంత ధైర్యంగా వెళ్ళినప్పుడు అతన్ని భయపడి చనిపోయాడంటే ఆ దెయ్యం పని అని ఆ హండెడ్ హౌస్ లో చనిపోయిన వాళ్ళు చాలా మంది దెయ్యాలుగా ప్రాతత్న తిరుగుతున్నారని ఈ ప్రాంతంలో ఎన్నో పుకార్లు ఉన్నాయని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు ఇది అక్కడతో ఆ దేశంతో అయిపోవలేదు ప్రపంచ వ్యాప్తంగా దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ కుర్రాడిని భవనం బయట తీసుకొచ్చి ఆసుపత్రిలో తీసుకెళ్లే ఫుటేజ్ అంతా కూడా నెట్ లో ఉంది కావాలంటే మీరు చూడండి ఇదంతా నిజంగా జరిగిన ఈ కాలంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఈ విధంగా ఒక బూత్ వెళ్ళి పట్టపగలే చనిపోయాడంటే అది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది ఈ విధంగా చూసుకుంటే చాలా వరకు ప్రదేశాల్లో ఈ విధంగా బూత్ బంగ్లాల్లోకి కొన్ని మిస్టీరియస్ ప్లేసులోకి వెళ్ళి అడ్రస్లు తెలియకుండా కనిపించకుండా పోయిన వాళ్ళు అలాగే చనిపోయి సవాలుగా మిగిలిన వాళ్ళ గురించి మిస్టరీస్ బయటపడుతూనే ఉన్నాయి